హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హిందూపుర్బాలు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి మనం హిందూపూర్ నుండి గుడిబండకు వెళ్ళే రూట్ మ్యాప్ ఒకసారి చూద్దాం రండి. హిందూపూర్ నుండి గుడిబండకి 36 కిలోమీటర్లు అవుతుంది. 54 నిమిషాల్లో మనము గుడిబండకి చేరుకోవచ్చు. మనకి రెండు రూట్లు ఉన్నాయి దీనికి. మనకి ఇక్కడ హైవే ఉంది కదా, బాగేపూర్ నుండి అక్కడ మనకి సిరా వరకు హైవే మనకి వేసినారు. ఈ హైవే ద్వారా మన హిందూపూర్ నుండి గుడిబండకి చేరుకోవచ్చు. అదేవిధంగా మనకి ఎన్టీఆర్ సర్కిల్ నుండి రైల్వే రోడ్డు మీదుగా మనకి శ్రీకంఠపురం నుండి స్ట్రైట్గా మనం పూలకుంట వస్తుంది కదా, ఆ పూలకుంట నుంచి మనం స్ట్రైట్ వెళ్ళిపోతే మనం మధ్యలో నుండి వెళితే మనకి హైవే అనేది కలుస్తుంది. ఆ హైవే మీదుగా మనం గుడిబండకు చేరుకోవచ్చు. అదేవిధంగా మనము గరీబ్ నుండి కూడా గుడిబండకు చేరుకోవచ్చు. ఇది గుడిబండ వచ్చేసి మనకి కర్ణాటక రాష్ట్రంలో ఉంటుంది, చిక్బలాపూర్ డిస్టిక్. మనకి గౌరీబీద్ నుండి అయితే 28.3 కిలోమీటర్స్ అవుతుంది, 37 నిమిషాల్లో మనం అక్కడికి చేరుకోవచ్చు. అదేవిధంగా మనం లేపాక్షి నుంచి ఎంత అవుతుందో ఒకసారి చూద్దాం రండి. అదేవిధంగా మనం లేపాక్షి నుండి చూసుకున్నట్లయితే 37 నిమిషాలు మనం అక్కడికి చేరుకోవచ్చు, 23.5 కిలోమీటర్లు అవుతుంది ఇక్కడ మ్యాప్ చూసుకున్నట్లయితే. అదేవిధంగా మనం బెంగళూరు నుండి చూసుకున్నట్లయితే 1 గంట 44 నిమిషాలకి మనము బెంగళూరు నుండి గుడిబండకి చేరుకోవచ్చు, 91.5 కిలోమీటర్ల డిస్టెన్స్ అవుతుంది. హిందూపూర్ నుండి కొద్దిగా లాంగ్ వెళ్ళాలనుకుంటే కొద్దిగా ట్రిప్, వన్ డే ట్రిప్, లేపాక్షి ఉంటుంది మనకి, లేపాక్షి టెంపుల్, దాని పక్కన మన నంది, దాని తర్వాత మనకి లేపాక్షిలో కొద్దిగా ముందుకు వెళ్ళి రైట్ సైడ్ తీసుకొని మనకి గుడిబండ ఫోర్ట్ కనిపిస్తుంది. ఈ రెండు వన్ డేలో మనం ఈజీగా కవర్ చేసుకొని ఇంటికి చేరుకోవచ్చు. ఈ టోల్ గేట్ వచ్చేసి మనకి హిందూపూర్ నుండి మనం లేపాక్షి వెళ్తాం కదా, లేపాక్షికి వెళ్ళే మధ్యలో మనకు హైవే ఉంది కదా, హైవేలో వస్తుంది ఇది. ఇప్పుడు మనం లేపాక్షిలోకి ఎంటర్ అవుతున్నాము. మనం లేపాక్షిలోకి ఎంటర్ అవుతున్నాం చూడండి, ఇక్కడ మనకి బోర్డు కూడా ఉంది, వెల్కమ్ టు లేపాక్షి అని. మనం లేపాక్షి మండలం ఇది మొత్తం చూడండి. ఇప్పుడు మనము ఇక్కడ రైట్ సైడ్లో మనకి టెంపుల్ ఉంటుంది, టెంపుల్ మన పక్కన మన నంది రెండు ఒకసారి చూసుకొని వెళ్దాము. మనకి ఆ పక్కనే మనకి నందికి లేపాక్షి ఉంటుంది కదా, టెంపుల్ ఉంటుంది కదా, టెంపుల్కి మధ్యలో మనం రైట్ తీసుకొని మనము స్ట్రైట్ వెళ్తే 23 కిలోమీటర్లో మనకి గుడిబండ ఫోర్ట్ కనిపిస్తుంది. ఇదంతా లేపాక్షి. ఇప్పుడు మనం ప్రజెంట్ వచ్చేసి లేపాక్షిలో ఉన్నాము. మనకి కొద్దిగా ముందుకు వెళ్తే రైట్లో మనకి టెంపుల్ కనిపిస్తుంది చూడండి. ఇప్పుడు ఒకసారి ఇదే లేపాక్షి టెంపుల్, ఈ ఆర్చ్ కనిపిస్తుంది కదా, మనము లోపలికి వెళ్తే మనకి వీరభద్రస్వామి ఉంటాడు. ఒకసారి లోపలికి వెళ్ళి ఒకసారి బయట నుంచి చూద్దాము. ఇది లేపాక్షి టెంపుల్ చూడండి. మనము ఫ్రంట్ సైడ్లో ఉన్నాము, ఎందుకంటే మనము ఆందివేటు దీనికి వెళ్ళాలి కాబట్టి. గుడిబండకి ఫ్రంట్ మాత్రం తీసుకొని వెళ్తున్నాను. ఇప్పుడు మనం ప్రసిద్ధిగాంచిన మహానంది దగ్గర వెళ్తాం చూడండి. ఇక్కడ మహానంది ఉంది, ఇక్కడ నంది చాలా పెద్దగా ఉంటుంది. ఇక్కడ మన లేపాక్షిలో వచ్చేసి ఇక్కడ పార్క్, ఇది లేపాక్షిలో ఉండే పార్క్ నంది. మనకి ఇక్కడ రైట్ సైడ్లోనే మనకి జటాయు కనిపిస్తుంది చూడండి పైన. మనకు పార్క్ మాత్రం అదిరిపోయి ఉంటుంది. ఇక్కడ పార్క్ మెయింటెనెన్స్ కూడా సూపర్గా ఉంది. ఇక్కడ మనకి లేపాక్షిలో ప్రధాన ఆకర్షణీయంగా ఇక్కడ జటాయువుని కూడా పెట్టినారు. మనకి ఇక్కడ 10 రూపీస్ మనం జటాయు చూడడానికి. జటాయు దగ్గరికి వెళ్తే మనం లేపాక్షి మొత్తం చుట్టుపక్కల గ్రామాలు కూడా చూడొచ్చు. చాలా హైట్గా ఉంటుంది, మనకి చాలా బాగుంటుంది. ఇప్పుడు మనము ఇక్కడ ఈ ఆటో కనిపిస్తుంది కదా, ఇక్కడ నుండి మనము లెఫ్ట్ తీసుకొని మనం స్ట్రైట్ వెళ్తే గుడిబండ కోటకు మనం వెళ్ళొచ్చు. మనము ఇప్పుడు లేపాక్షి మొత్తం చూసాం కదా, లేపాక్షి మొత్తం చూసుకొని లేపాక్షి ఎగ్జిట్ అవుతున్నాం చూడండి. ఎగ్జిట్ అయిపోయిన తర్వాత మనకి కంచి సముద్రం వస్తుంది. కంచి సముద్రం అయిపోయిన తర్వాత మనకి కర్ణాటక వస్తుంది. ఇక్కడ లొకేషన్ కూడా చాలా బాగుంది, ఒకసారి చూడండి. నగరగిరి అయిపోయిన తర్వాత మనకి గుడిబండ విలేజ్ వస్తుంది. గుడిబండ విలేజ్లో మనకి గుడిబండ ఫోర్ట్ కనిపిస్తుంది. గుడిబండ ఫోర్ట్ చాలా ప్రసిద్ధిగాంచిన చరిత్రాత్మక కట్టడం ఇది. మనకి విజయనగర సామ్రాజ్యంలో రాజులు పరిపాలించిండేది ఇది. ఇది వచ్చేసి మనకి ముఖ్య ఉద్దేశం వచ్చేసి నీరుని నిల్వ చేయడానికి అప్పటి రాజులు ఇది నిర్మించిండేది. ఇక్కడ 19 రాతి చెరువులు ఉంటాయని అందరూ చెప్పుకుంటారు.
మనకి ఆంధ్ర దాటిన తర్వాత మనకి కర్ణాటక బార్డర్ వస్తుంది కదా, ఈ కర్ణాటక బార్డర్ లైక్ ఎంటర్ అవుతేనే కొద్దిగా ముందుకు వెళ్తేనే మనకి లొకేషన్ కూడా చాలా బాగుంటుంది. చూడండి రోడ్ కానీ, మనకి చుట్టూ మనకి ఇక్కడ కొండలు కానీ వ్యూ కానీ చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది. మనకి ట్రావెలింగ్ చేయడానికి కూడా చాలా మంచిగా హ్యాపీనెస్ ఉంటుంది. ఇక్కడ బండ్లో వెళ్తూ ఉంటే చాలా అంటే చాలా సూపర్గా ఉంది ఈ లొకేషన్. మనం గుడిబండ ఫోర్ట్కి దగ్గరలో ఉన్నాం కాబట్టి చూడండి కొండలో ఎట్లున్నాయో, చాలా అంటే చాలా బాగున్నాయి. చూడండి ఇక్కడ కొండలో ఇక్కడ కానక చెట్లు ఉన్నాయి కదా, కానక చెట్ల వెనకాల మనకి సూపర్గా ఉంది. చూడండి లొకేషన్ చాలా అంటే చాలా బాగుంది. ఇప్పుడు ఐథింక్ మనం దగ్గరలో నియర్కి వచ్చేసినాము గుడిబండ ఫోర్ట్కి. ఇక్కడ నుండి మనకి వచ్చేసి ఇంకా 10 కిలోమీటర్లు ఉండవచ్చు. ఇక్కడ మనము ఈ బోర్డు కనిపిస్తుంది కదా, ఆ స్ట్రైట్ వెళ్తే మనము దీనికి వెళ్ళొచ్చు గౌరీబుందూర్కి. ఈ లెఫ్ట్ తీసుకొని మనం స్ట్రైట్ వెళ్తే గుడిబండ ఫోర్ట్కి చేరుకుంటాము. మనకి ఇక్కడ గుడిబండలోకి ఎంటర్ అయ్యే కొద్ది, మనము నియర్ అయ్యే కొద్ది వాతావరణం మాత్రం చాలా అంటే చాలా బాగుంది. చాలా పీస్ఫుల్గా కూల్గా చాలా నీట్గా చాలా అంటే చాలా బాగుంది. మనం ఇంక దగ్గరలోకి వచ్చేసాము గుడిబండకి. గుడిబండ అని మనం తెలుగులో అంటాము, గుడిబండే అని కన్నడలో అంటారు. కన్నడలో వచ్చేసి గుడిబండే అనేది, మనము వచ్చేసి గుడిబండ అంటాము. ఇప్పుడు మనం కొద్దిగా ముందుకు వెళితే లెఫ్ట్ సైడ్లోనే మనకి విలేజ్ అనేది వచ్చేసింది. చూడండి ఇప్పుడు మనం కొద్దిగా ముందుకు వెళ్ళి లెఫ్ట్ తీసుకొని పైకి వెళ్తే మనం కోట దగ్గరకు వెళ్ళొచ్చు. కోట మాత్రం చాలా చాలా అంటే చాలా బాగుంది. కోట యొక్క విశేషాలు ఇంకొక లింక్ పెడతాను, ఆ లింక్ ద్వారా మీరు ఫుల్ వీడియోని చూడొచ్చు కోట యొక్క విశేషాలని. ఈ వీడియో కన్నా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హిందూపుర్బాలు యూట్యూబ్ ఛానల్ మంచి మంచి వీడియోస్ అందిస్తూ ఉంటాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.